So good afternoon. This is Mahipal Reddy. So current affairs mentor. Irojari nedite AP Group 2 preliminary paper nundo. So chala mandi disappointed lo unnaru. But sudiga cheppochedi entante paper andariki tough and very very serious aspirants evaraithe unnaro. So ante 100 markulu daatinche capability unna vallu kuda problem face chesaru. And meeku okoka job ku vachesi 1:50 teesaru. So kabatti అంటే 1:1, 1:2 కాదు 1:50 తీస్తారు కాబట్టి సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం అంటే మీకే కాదు ప్రాబ్లం అందరికీ ఉంది ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా ఆన్సర్ చేయడానికి దీన్ని చాలా కష్టపడాల్సి వచ్చింది అండ్ ఈవెన్ కొన్నిసార్లు నెట్ను కూడా ఆశ్రయించాల్సి వచ్చింది సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మిలాన్ 2024కు గురించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు బ్రదర్ ఆ 4-3 స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆ 3 స్టేట్మెంట్లు దాన్ని పరిశీలించండి అన్నాడు పరిశీలించిన తర్వాత అది తప్ప సరైనదా చూద్దాం మిలాన్ 2024 అనేది దక్షిణ నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు నిర్వహించబడుతున్న మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజెస్ యొక్క 12వ ఎడిషన్ సో తప్పడిగిన కరెక్ట్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ తప్ప ఫస్ట్ నేనే చెప్తాను ఇది 12వ ఎడిషన్ సరైనదే సో 1995 నుంచి జరుగుతుంది సరైనదే కానీ ఇది 2024 వరకు జరుగుతుంది ఇది కూడా సరైనదే ఇది మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజెస్ సైనిక విన్యాసాలు 3 రకాలు ఉంటాయి ఒక డొమెస్టిక్ అంటే మన దేశంలో మన వాళ్ళే నిర్వహిస్తారు బైలాటరల్ అంటే మన దేశం ఇంకొక దేశంతో నిర్వహిస్తుంది మల్టీలాటరల్ అనేక దేశాలు కలిసి నిర్వహిస్తాయి సో ఈ 2024 ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు జరుగుతున్న విన్యాసాలు సో 50 దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి ఇవి విశాఖపట్నం ఆర్కె బీచ్ సోలో జరుగుతున్నాయి ఇక్కడేమన్నాడు మిలాన్ 2024 అనేది దక్షిణ నౌకాదళ కమాండ్ అని అన్నాడు బాబు దక్షిణ నౌకాదళ కమాండ్ కాదు ఈస్టర్న్ నావల్ కమాండ్ తూర్పు నౌకాదళం ఈస్టర్న్ నావల్ కమాండ్ సో వాళ్ళు నిర్వహిస్తున్నారు యాక్చువల్గా స్టేట్మెంట్లో ఇచ్చిన అన్ని కరెక్టా ఒక్క పాయింట్ తప్ప ఓకేనా సో చాలా డెప్త్ క్వశ్చన్ అండ్ రెండోది ఏమన్నాడంటే మిలాన్ 2024 యొక్క హార్బర్ దశ మిలాన్ 2024 యొక్క హార్బర్ దశ సో ఒకటో తప్పు స్టేట్మెంట్ ఆల్రెడీ చెప్పాను మిలాన్ 2024 యొక్క హార్బర్ దశ బాబు సైనిక విన్యాసాలలో రెండు ఉంటాయి హార్బర్ అండ్ తర్వాత సీ రెండు ఉంటాయి హార్బర్ అంటే పోర్టు అంటే నౌకలు పూర్తిగా ఒడ్డు కాగుతాయి కదా అది హార్బర్ సో రెండోది ఏంటంటే సీ సీ అంటే సముద్ర మధ్యలో విన్యాసాలు ఈ విన్యాసాలు 2024 ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు జరుగుతున్నాయి కందల రెండు దశలు అన్నాం కదా సో హార్బర్ దశ అనేది 19 నుంచి 23 వరకు జరుగుతుంది సి దశ ఏదైతే ఉందో ఇది 24 నుంచి 27 వరకు జరుగుతుంది ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ ప్రకారం ఓకేనా సో ఇక్కడ ఏమన్నాడు మిలాన్ 2024 యొక్క హార్బర్ దశ 2024 ఫిబ్రవరి 19 నుంచి 25 వరకు ఉంటుంది తప్పు ఇది ఓకేనా అండ్ సో తర్వాత వచ్చేసి సో మూడోది మిలాన్ 2024 యొక్క సముద్ర దశ అంటే సీ ఫేజ్ నేనేమన్నాను సో సీ ఫేజ్ అనేది 24 నుంచి 27 వరకు ఉంటుంది అన్న సో సీ ఫేజ్ ఏదైతే ఉందో సో ఇది 24 నుంచి 27 వరకు ఉంటుంది ఓకేనా సో సీ ఫేజ్ సో 24 నుంచి 27 వరకు ఉంటుంది ఇది కూడా తప్పు సో వాడు 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు 3 స్టేట్మెంట్లు కూడా తప్పు అంటే ఇక్కడ ఏమన్నాడు పై ప్రకటనలలో సరైనవే అన్నాడు సరైనవి ఏది లేదు కదా సో 1, 2 సరైనది కాదు పైవేవి కాదు ఆన్సర్ అవుతుంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 4, 91 దానికి ఆన్సర్ 4 ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ 92 క్వశ్చన్కు నేను ఆన్సర్ చేస్తున్నాను చూడండి పర్యావరణ పరిరక్షణ పర్యావరణ సమతుల్యత పట్ల తమ నిబద్ధతను చాటి చెబుతూ మంచు చిరుత అంటే ఇంగ్లీష్లో స్నో లియోపార్డ్ అంట ఓకే మంచు చిరుత సో స్నో లియోపార్డ్ను ఏ దేశం అధికారికంగా తమ జాతీయ చిహ్నంగా ప్రకటించింది అన్నాడు సో ఆల్రెడీ వాట్సాప్లలో ఒక కీ పేపర్ మీద సర్క్యులేట్ అవుతుంది దానిలో సో తప్పిచ్చాడు మొజాంబిక్ అని ఇచ్చాడు కాదు కిర్గిస్థాన్ కిర్గిస్థాన్ సో ఆన్సర్ వచ్చేసి కిర్గిస్థాన్ సో ఫస్ట్ దానికేమో పై వేవి కావు సో దీనికేమో కిర్గిస్థాన్ అండ్ సో నెక్స్ట్ వచ్చేసి సో 93 క్వశ్చన్ సో 93 క్వశ్చన్ ఇటీవల వార్తలో కనిపిస్తున్న ద హుజావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఏ దేశం చెందింది ఇక్కడ హుజావిక్ అనేది ఏంటంటే ఒక చిన్న పట్టణం సో అందులో ఒక మ్యూజియాన్ని పెట్టారు వెరీ రీసెంట్గా అది ఏ దేశం చెందిందంటే సో ఐస్లాండ్ దేశం యొక్క నార్త్ కోస్ట్కు చెందిందన్నమాట సో అంటే ఆన్సర్ ఏమవుతుందని ఇక్కడ 4 అవుతుంది
ఐస్లాండ్, ఐస్లాండ్ అనే దేశం యొక్క నార్త్ కోస్ట్ లో ఈ పట్టణం ఉంది, అదొక పట్టణం పేరు అది. సో అక్కడ మ్యూజియం పెట్టారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. సో ఇదేమో కిర్గిస్థాన్, అదేమో పైవేవి కావు ఇది. సో 4th వన్ ఓకే. సో నెక్స్ట్ వన్ ఆ తర్వాత వచ్చేసి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు, జాగ్రత్తగా వినండి. విజయవాడ రైల్వే స్టేషన్కు రీసెంట్గా గ్రీన్ రైల్వే స్టేషన్ అవార్డు వచ్చింది, ప్లాటినం అవార్డు వచ్చింది అన్నమాట. సో దాని గురించి ఇది ఇచ్చాడు. విజయవాడ రైల్వే స్టేషన్కి లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్, లీడ్ అనేది ఒక అమెరికా సంస్థ ద్వారా అత్యధిక ప్లాటినం రేటింగ్తో గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ లభించింది. జాగ్రత్త వినండి, తొందర లేదు, ఎందుకంటే మీకు ఇచ్చిన సబ్జెక్టులో అత్యంత టఫెస్ట్ కరెంట్ అఫేర్స్ ఇచ్చాడు. విజయవాడ రైల్వే స్టేషన్కి గ్రీన్ రైల్వే స్టేషన్ అవార్డు వచ్చింది, నిజమైంది. కానీ వీటి ఆప్షన్స్లు ఏమి ఇచ్చాడు? లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్, యుఎస్ఏ వాళ్ళ ద్వారా ఈ అవార్డు వచ్చింది అన్నాడు. ఈ అవార్డు వచ్చింది కరెక్టే, కానీ సో ఇది యుఎస్ఏ వాళ్ళ ద్వారా రాలేదు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళ ద్వారా వచ్చింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా వచ్చింది, ఓకేనా? సో వీళ్ళు ఇచ్చారు. సో దీన్ని ఏమంటామంటే మనం ఐజీబీసీ అంటాం. వీళ్ళు ఇచ్చారు అవార్డు, అంతేగాని సో లీడ్ ఇవ్వలేదు. లీడ్ వాళ్ళు అవార్డు ఇవ్వలేదు తప్పు. ఇక రెండోది, దక్షిణ మధ్య రైల్వే జోన్లో ప్లాటినం రింగ్ను గెలుచుకున్న మొదటి రైల్వే స్టేషన్ విజయవాడ. మనం ఏమన్నాం, ఇక్కడ ప్లాటినం రేటింగ్తో గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ వచ్చింది అన్నాం కదా. ఈ ప్లాటినం రైల్వే సర్టిఫికేషన్ వచ్చింది నిజమే, కానీ దాన్ని లీడ్ వాళ్ళు ఇవ్వలేదు, ఐజీబీసీ వాళ్ళు ఇచ్చారు. అయితే దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఈ ఫస్ట్ ఈ సర్టిఫికేట్ దీనికే వచ్చింది, విజయవాడకే అంటున్నాడు. కాదు, విజయవాడ ఫస్ట్ కాదు, సెకండ్ సిటీ. సెకండ్ అంటే ఇది కూడా తప్పు. మరి ఫస్ట్ ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి సికింద్రాబాద్. అంటే మీకు ఇచ్చిన ఆప్షన్స్లలో రెండు తప్పే అన్నమాట. సో రెండు తప్పే. వీడేమన్నాడు, ఇచ్చిన పై ప్రకటనలో ఏవి సరైనవి అని అన్నాడు. సో ఏవి సరైనవి అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఏది సరికాదు అంటే పై ఏవి సరికాదు. మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారు, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారు. సో చాలామంది ఏమంటున్నారంటే, మీకు ఇచ్చిన వాట్సాప్లలో సర్క్యులేటర్ ఉండు, దానిలో ఏం చెప్తున్నారంటే, సో ఫస్ట్ది సరైనది అంటున్నారు. ఫస్ట్ సరైనదే, గ్రీన్ రైల్వే స్టేషన్ వచ్చింది, కానీ ఇచ్చింది అమెరికాకు చెందిన లీడ్ వాళ్ళు కాదు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చారు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ? సో ఏవి సరైన, ఏవి కాదు, పై ఏవి కాదు ఆన్సర్ అవుతుంది, పై ఏవి కాదు, ఓకేనా? ఇక ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్త వినండి. సో మీకు ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉండాలి అంటే, ఇగో ఇది క్వశ్చన్. సో జాగ్రత్తగా వినండి, తొందర ఏం లేదు. సో 2024 జనవరి 1న బ్రిక్స్ బ్లాక్లో ఈ క్రింది దేశాలు ఏవి సభ్యత్వాన్ని పొందాయి అని అన్నాడు. నేను జాగ్రత్త ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇది, నేను దేనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, దీనికి ఇస్తాను. యాక్చువల్గా బ్రిక్స్ అంటే 5 దేశాల కూటమి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ వాళ్ళు ఏం చేశారు, 2023 ఆగస్టు 22 నుంచి 24 తారీఖు వరకు మీకు సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జోహన్నెస్బర్గ్ ఏదైతే ఉందో ఆ జోహన్నెస్బర్గ్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి వాళ్ళు 6 దేశాలను ఆహ్వానించారు. ఏ దేశాలు ఆహ్వానించారు అంటే ఈజిప్ట్ అండ్ తర్వాత వచ్చేసి ఇథియోపియా అండ్ తర్వాత ఇరాన్ అండ్ తర్వాత వచ్చేసి యుఏఈ అండ్ తర్వాత వచ్చేసి సౌదీ అరేబియా అండ్ తర్వాత వచ్చేసి అర్జెంటీనా. ఈ 6 దేశాలను ఆహ్వానించారు. ఇప్పుడు ఆగస్టులో ఆహ్వానించేమన్నారు, మీరు కనుక ఒప్పుకుంటే 2024 జనవరి 1 నుంచి మీ మెంబర్షిప్లోకి వస్తారు అన్నారు. కానీ డిసెంబర్ 29 అంటే 2023 డిసెంబర్ 29 అర్జెంటీనా రిక్వెస్ట్ను తిరస్కరించింది. ఎందుకంటే ఆగస్టులో మీటింగ్ జరిగినప్పుడు అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెస్, కానీ జనవరి 1 దగ్గరకు వచ్చేటప్పటికి అర్జెంటీనా ఎన్నికలు జరిగినాయి, అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా జేవియర్ మిలీ అనేవాడు వచ్చాడు. వాడు ఏమన్నా నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. అంటే ఇప్పుడు 5 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నాడు, ఈ దేశాల్లో జనవరి 1 నాడు వచ్చిన దేశాలు అన్నాడు. ఇక్కడ సౌదీ అరేబియా ఇప్పటి కూడా చేరలేదు. ఈవెన్ ఫిబ్రవరి 19 వరకు కూడా, సో ఇంకా అది పెండింగ్లోనే ఉంచింది, ఇప్పటి కూడా చేరలేదు. సో పెండింగ్ ఉంది అంటే జనవరి 1 నాడు చేరిన దేశాలు నాలుగే. నేను ఫిబ్రవరి 19 ఎందుకన్నా, ఈరోజు ఎందుకనలే అంటే,
ఒకవేళ నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేబీ చేరిందనుకో, అయినా సౌదీ చేరన్నట్టు. ఎందుకంటే వాడు పర్టికులర్ డేట్ ఇచ్చాడు, 2024 జనవరి 1 నాడు చేరిన దేశాలు అన్నాడు. ఫిబ్రవరి 18-19 తారీఖు గాడు సౌదీ చేరలేదు. సో ఈ నాలుగు, ఈజిప్ట్, ఇథియోపియా అండ్ ఇరాన్, యుఏ చేరినాయి. అప్పటికే 5 దేశాల కూటమి కాస్తా, ఇప్పుడు 9 దేశాల కూటమిగా మారింది. ఇప్పుడు ఈజిప్ట్ చేరిందా లేదా? చేరింది, ఎట్స్ రైట్. అర్జెంటీనా చేరలేదు, తిరస్కరించింది. అసలు ఇండోనేషియాకు సంబంధమే లేదు, ఓకేనా? అండ్ ఇథియోపియా చేరింది. సౌదీ అరేబియా పెండింగ్లో ఉంది, ఇంకా తిరస్కరించలేదు. ఇది రిజెక్ట్ చేసింది, అర్జెంటీనా రిజెక్ట్ చేసింది. సో సౌదీ అరేబియా పెండింగ్లో ఉంది, పెండింగ్లో ఉంది. అది జనవరి 1 నాడు చేరలేదు. ఒకవేళ ఇవాళ రేపు ఎల్లుండి చేరినా కానీ అది ఆన్సర్ తప్పే అవుతుంది. ఎందుకంటే వాడు జనవరి 1 నాడు 2024 బ్రిక్స్లో చేరిన దేశాలు అన్నాడు. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 1 మరియు సో 4 అవుతుంది. కానీ ఇక్కడ 1, 2, 3 ఇచ్చాడు. ఇక్కడ 1, 3, 5 ఇచ్చాడు. సో 2, 3, 5 ఇక్కడ, 1, 3, 5 ఇచ్చాడు. ఇక్కడ 1, 4, 5 ఇచ్చాడు. 1, 4 కరెక్టే కానీ, సో 5వది చేరలేదు. ఇంకా సౌదీ అరేబియా పెండింగ్లో ఉంది, జనవరి 1 నాడు చేరలేదు అది. సో కాబట్టి ఆన్సర్ రాంగ్, నో ఆన్సర్. సో నో ఆన్సర్ ఇచ్చిన దానిలో ఆన్సర్ లేదు. 2024 జనవరి 1 నాడు సౌదీ చేరలేదు, అది పెండింగ్లో ఉంది. ఓకే, సో ఇది 95వ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నెక్స్ట్ క్వశ్చన్, సో 96, ఈ క్రింది వాణిలో ఇది మనకి క్వశ్చన్ కట్ అయింది, బట్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను చదువుతాను, చూడండి. ఈ క్రింది వాణిలో ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024కు సంబంధించిన ప్రకటనలో సరైనది గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఇండియా స్కిల్స్ రిపోర్ట్కు సంబంధించి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు, దానిలో సరైనది గుర్తించండి అని అన్నాడు. అంతే కదా, సంబంధించిన ప్రకటనలను పరిగణించండి. సో పై ప్రకటనలో ఏవి సరైనవి అని అన్నాడు. ఇప్పుడు నేను స్టేట్మెంట్లు చదువుతాను, చూడండి. కంప్యూటర్ స్కిల్స్తో కూడిన ప్రతిభావంతుల అత్యధికంగా అందుబాటులో ఉన్న మొదటి 3 రాష్ట్రాల్లో, సో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ. ఈ రిపోర్ట్, ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024, ఇది వెరీ రీసెంట్గా వచ్చింది. ఈ దీని ఏమంటున్నాడంటే, కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్న రాష్ట్రాలలో సో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ వరుసగా 3 ర్యాంకుల్లో ఉన్నాయన్నాడు. ఎస్, ఇట్స్ కరెక్ట్, 3 ర్యాంకుల్లో ఉన్నాయి. అండ్ రెండోది, మొగ స్త్రీ ఉపాధి యోగ్యమైన ప్రతిభావంతుల పనిచేయడానికి అత్యంత ఇష్టపడే రాష్ట్రం కర్ణాటక అన్నాడు. అంటే మేల్ ఫీమేల్ వేరియేషన్ లేకుండా ఇద్దరికి పనిచేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్న రాష్ట్రం కర్ణాటక అని అన్నాడు. సో కర్ణాటక నీ అభిప్రాయం కాదు, ఈ రిపోర్ట్ ప్రకారం కర్ణాటకనా కాదా అని చెప్పాలి. యాక్చువల్గా ఈ రిపోర్ట్ ప్రకారం కర్ణాటక కాదు, ఏంటంటే కేరళ, కేరళ. ఓకేనా? సో రెండో స్టేట్మెంట్ తప్పు. మూడోది, తెలంగాణలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఉపాధి యోగ్యమైన ప్రతిభావంతులు అత్యధికంగా ఉన్నారు అని అన్నాడు. అంటే 18 నుంచి 21 సంవత్సరాల వయసు కనుక తీసుకుంటే దేశంలో అత్యధికంగా పనిచేసే సామర్థ్యం ఉన్న వాళ్ళు తెలంగాణలోనే ఉన్నారన్నాడు. ఎస్, ఇట్స్ కరెక్ట్. సో ఎందుకు కరెక్ట్ అంటే, సో తెలంగాణలో మనకి 85.45% ఉన్నారు, 85.45%. అదే సెకండ్ ప్లేస్ వచ్చేసి కేరళ ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చేసి కేరళ ఉంది. సో వాళ్ళు ఎంత అంటే మనకు 74.93 ఉన్నారు. సో ఇక్కడ ఏమన్నాడు, తెలంగాణలో అత్యధికంగా ఉన్నారు అన్నాడు కాబట్టి కరెక్ట్ అవుతుంది. అండ్ నాలుగోది ఏమవుతుందంటే, నాలుగోది, సో అత్యధిక ఉపాధి యోగ్యమైన ప్రతిభా వనరులు కలిగి ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒకటి. అవును. సో మనకి మహారాష్ట్ర, హర్యానా, ఏపీ, యూపీ, సో ఇవన్నీ, హర్యానా, ఇవన్నీ కూడా మనకి అత్యధిక ప్రతిభా వనరులను రాష్ట్రాలుగా ఎంపికైనాయి. సో జాతీయ సగటును 54 రీచ్ అయినాయి. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు దీనిలో ఏమన్నాడు, సరైన స్టేట్మెంట్ గుర్తించని అన్నాడు. రెండో తప్ప అన్ని సరైనదే. అంటే ఏమవుతుంది, 1, 3, 4 అవుతుంది, 1, 3, 4. సో 1, 3, 4 అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే, ఇగో ఇది 1, 3, 4 ఆన్సర్ రెండోది అవుతుంది. చూడండి, సో మీకు ఇచ్చిన దానిలో స్టేట్మెంట్ ఏంటంటే 1, 3, 4 కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది, 1, 3, 4 ఆన్సర్ ఇది అవుతుంది. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ వన్ ఆ తర్వాత, సో 97వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో కొత్తగా ఎన్నుకోబడిన, సో ఇది చాలా టిపికల్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కొత్తగా ఎన్నుకోబడిన ఆ దేశ అధ్యక్షుడికి సంబంధించి సరికాని జతలను గుర్తించండి అని అన్నాడు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు చూస్తుండండి. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు.
ఇందులో ఒక దిక్కేమో పర్సన్ పేరు ఇచ్చాడు, ఇంకో దిక్కు దేశం ఇచ్చాడు. వీళ్ళందరూ దేశ అధ్యక్షులు. దానిలో సరికాని జత, సరికాని తప్పు జత ఏది అంటే అధ్యక్షుడు దేశం సరికాకుండా ఏదన్నా ఉందా అని అడిగాడు. ఇక్కడ ఏమన్నాడు, ఫెర్నాండో పెరెజ్ మోలినా గ్వాటెమాలా అనే దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎన్నుకోబడ్డాడు అని అడిగాడు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, సో ఇష్యూ అది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే సో గ్వాటెమాలా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డది, సో గ్వాటెమాలా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడింది మనకి బెర్నాడో, బెర్నాడో అలెవేరా, అలెవేరా ఫెర్నాండో పెరెజ్ మొలీనా కాదు, బెర్నాడో అలెవేరా ఆయన ప్రెసిడెంట్ కాబట్టి తప్పు. అండ్ ఈజిప్ట్ అబ్దుల్లా ఫతా అల్ సీసీ, ఈయన లాస్ట్ ఇయర్ మన గణతంత్రోత్సవాలకు వస్తాడు, ఇది రైట్. అండ్ మూడోది ఫెలిక్స్ తషి సో సెకేడి, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో, ఇది సరైనది. ఇక నాలుగో చూడండి, సియోరా లియోన్ ఇచ్చాడు, లివేరియా ఇచ్చాడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇక్కడేమో మనిషి పేరు ఇవ్వాలి అటు దేశం ఇవ్వాలి, కానీ ఇక్కడ సియోరా లియోన్ దేశమే, లైబీరియా దేశమే, కాబట్టి ఇది కూడా తప్పు అవుతుంది. సో ఇప్పుడు వాడు ఏమిచ్చాడు, దీనిలో తప్పు జత గుర్తించండి అన్నాడు. సో తప్పు జత గుర్తించండి అంటే సో 1-4, సో రెండు తప్పు అన్నమాట. సో 1-4 రెండు తప్పు, సో ఇది ఆన్సర్ అవుతుంది. 1-4 రెండు తప్పు, తప్పు జత గుర్తించండి అన్నాడు కదా, సో తప్పు జత అంటే 1-4 అన్నమాట, రెండు తప్పు. అండ్ నెక్స్ట్ వన్ స్వలింగ స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన మొదటి దక్షిణాసియా దేశం. సో ఇక్కడ దక్షిణాసియా దేశం ఏంటి, సార్క్ దేశం అవుతుంది. సో మీకు ఇచ్చిన నాలుగు దేశాలు కూడా సార్క్ దేశాలే. సో దానిలో ఇటీవల స్వలింగ సంపర్క హోమోసెక్సువల్ మ్యారేజెస్, సేమ్ సెక్సువల్ మ్యారేజెస్ని ఆమోదించిన మొదటి దేశం అన్నాడు దక్షిణాసియా దేశం, సో నేపాల్. సో వెరీ రీసెంట్గా నేపాల్ వాళ్ళు ఆమోదించారు. సో ఆన్సర్ రెండు అవుతుంది, 9 దానికి. అండ్ ఇక నెక్స్ట్ వన్, ఆ తర్వాత 99 క్వశ్చన్ చూడండి, ఇది చాలా 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 డిఫరెంట్ క్వశ్చన్, స్క్రీనే సరిపోతలేదు క్వశ్చన్కి, ఇది రాక్షసత్వం కాకపోతే ఏంటి, శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ఇందిరాగాంధీ బహుమతి 2023 గురించి సరైన ప్రకటన. ఇది డిసెంబర్ 15-16 తేదీ ఆ టైంలో వచ్చింది. అన్ని క్వశ్చన్ కూడా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నుంచే ఇచ్చాడు. యాక్చువల్గా ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేది మనకి 1986 సంవత్సరం నుంచి ఇస్తున్నారు. ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేది మనకు 1986 నుంచి ఇస్తున్నారు. సో ఇందిరాగాంధీ శాంతి బహుమతి మనకు 1986 నుంచి ఇస్తున్నారు. దానికి సంబంధించి మూడు స్టేట్మెంట్లు ఇచ్చాడు. యాక్చువల్గా ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఇద్దరికి వచ్చింది, ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఇద్దరికి వచ్చింది. ఎవరెవరంటే డానియల్ బ్యారెన్ బోయిమ్ అండ్ తర్వాత వచ్చేసి అలీ అబు అవాద్, అలీ అబు అవాద్ ఇద్దరికి వచ్చింది. మీరు ఇద్దరికి వచ్చింది కానీ మీరేమనుకుంటారండి, ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్టే అనుకుంటారు, అక్కడే తప్పులు కాలేశారు. డేనియల్ బ్యారెన్ బోయిమ్ శ్రీలంక యొక్క ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు శ్రీలంక అభివృద్ధులని చేసిన కృషికి గాను ఇందిరాగాంధీ బహుమతి 2023 లభించింది అన్నాడు. తప్పు, ఆయనకు అవార్డు వచ్చింది కానీ ఆయన చేసిన కృషి శ్రీలంక ఆర్థిక అభివృద్ధి కోసం చేయలేదు. ఆయన మ్యూజిక్ ద్వారా శాంతి స్థాపన కోసం పనిచేశాడు, మ్యూజిక్ ద్వారా. ఆయన ఫియానో స్పెషలిస్ట్ అన్నమాట. సో దాని ద్వారా కృషి చేస్తారు కానీ శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి సో డేనియల్ బ్యారెన్ బోయిమ్కి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా, ఆ తప్పు వచ్చింది ఆయనకే కానీ ఆయన చేసిన పని అది కాదు. అండ్ రెండోది ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి అహింసా పరిష్కారం కోసం చేసిన కృషి గాను అలీ అబు అవాద్ ఇందిరాగాంధీ బహుమతి 2023 విజేతగా నిలిచాడు. ఎస్, ఇది సరైనదే. సో ఆయన ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య పరిష్కారం కోసం పనిచేశాడు. సో ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య కోసం పనిచేశాడు. దీనికోసం ఆయన ఏం చేశాడంటే రూట్స్ అనే సంస్థ కూడా స్థాపించాడు, రూట్స్ అనే సంస్థ. సో ఇది తప్పు అండ్ ఇది సరైనది, రెండోది. అండ్ శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి బ్రదర్ ఇన్ జనరల్గా అవార్డుని ఏమంటామంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ అంటారు. కానీ తప్పు, ఒరిజినల్ పేరు అది కాదు, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ పీస్ అండ్ డిజార్మమెంట్ అవార్డు అంటాం. డిజార్మమెంట్ అంటే నిరాయుధీకరణ అన్నమాట. శాంతి నిరాయుధీకరణ మరి అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ఇందిరాగాంధీ బహుమతి 2023 అంతర్జాతీయ జ్యూరీకి అంటే ఎంపిక చేయబడ్డ కమిటీ ఉంది కదా, అవార్డు ఎంపిక కమిటీ, దానికి మాజీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోతా అధ్యక్షత వహించాడు అన్నాడు. ఈ తప్పు, దీనికి అధ్యక్షత వహించింది ఆర్ఎం లోతా కాదు, టిఎస్ ఠాగూర్. సో తీర్థసింగ్ ఠాగూర్, ఈయన కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఆర్ఎం లోతా కాదు, సో టిఎస్ ఠాగూర్.
అంటే మీకు ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ది తప్పు మూడో తప్పు అన్నమాట. వాడు ఏమిచ్చాడు, పైన ఇచ్చిన ప్రకటనలో ఏవి తప్పు అన్నాడు. సో పైన ఇచ్చిన ప్రకటనలు ఏది తప్పు, సో ఒకటోది తప్పు, ఒకటో తప్పు అండ్ తర్వాత వచ్చేసి మూడో తప్పు. ఒకటి మరియు మూడు, ఒకటి మరియు మూడు తప్పు, రెండో సరైనదే. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే, ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది, ఒకటి మరియు మూడు. సో త్రీ, థర్డ్ ఆప్షన్, రెండు మాత్రమే సరైనది. సో ఇదేమో ఆర్ఎం లోతా కాదు, టిఎస్ టాగోర్. పైనేమో అవార్డు గ్రహీత కరెక్టే, కానీ శ్రీలంక ఆర్థిక సంక్షోభం కోసం పనిచేయలేదు. సో ఆన్సర్ వచ్చి మూడు అవుతుంది. అండ్ సో నెక్స్ట్ వన్, సో వందోది, అమెరికాలో 221 సంవత్సరాల తర్వాత అంటే 1803 సంవత్సరంలో ఇటువంటి సంఘటన జరిగిందన్నమాట. సో ఓకే, అమెరికాలో 221 సంవత్సరాల తర్వాత 2024 సంవత్సరంలో ఈ క్రింది వాణిలో ఏ అరుదైన సహజ దృగ్విషయం, న్యాచురల్ ఫినామినన్ జరిగిందన్నాడు. ఫైర్ టొర్నడోస్, గ్లో వార్మ్ కేవ్స్, న్యూయార్క్ యొక్క మంచు అగ్నిపర్వతం, డబుల్ సికాడా ఎక్స్ప్లోనేషన్. యాక్చువల్గా సికాడా అనేవి మనకి ఏంటంటే కీచురాళ్ళలాగా ఉండే పురుగులు అన్నమాట. కీచురాళ్ళు అంటాం కదా మనం తెలుగు రాష్ట్రాలు, అట్లాంటి ఒక పురుగులు. అవి 13 సంవత్సరాలకు ఒక జాతి, 17 సంవత్సరాలకు ఇంకొక జాతి భూమి పొయ్యిల నుంచి పైకి వస్తూ ఉంటాయి. కానీ ఈ 2024లో సో రెండు ఒకేసారి పైకి వచ్చినాయి. అంటే ఇట్లాంటి సంఘటన గతంలో 1803 జరిగింది, మళ్ళీ తర్వాత 2024 జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సో నాలుగు, డబుల్ సికాడా ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023కి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏవి తప్పుగా జతపరచబడ్డవి అన్నాడు. ఏవి తప్పుగా జతపరచబడ్డవి, ఉత్తమ సఫాయి మిత్ర, సురక్షిత్ పట్టణం. సో ఏది స్వచ్ఛ భారత్ అవార్డ్స్ 2023, అంటే స్వచ్ఛ భారత్లో ఏ నగరాలు పరిశుభ్రంగా ఉన్నాయని చేసే సర్వేనే స్వచ్ఛ సర్వేక్షణ్. సో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు, ఉత్తమ సఫాయి మిత్ర, సురక్షిత్ పట్టణం ప్రయాగరాజ్ అన్నాడు. సో ప్రయాగరాజ్ కాదు, తిరుపతి, తిరుపతి ఆంధ్రప్రదేశ్కు చెందిన తిరుపతి. సో ఉత్తమ సఫాయి మిత్ర, సురక్షిత అవార్డు వచ్చి. క్లీనెస్ట్ పట్టణం, క్లీనెస్ట్ గంగా పట్టణం, వారణాసి ర్యాంక్ రూ అన్నాడు. సో తప్పిది, వారణాసి ర్యాంక్ వన్, వారణాసి ర్యాంక్ వన్, వారణాసి ఫస్ట్, గంగా పట్టణాల్లో వారణాసి ఫస్ట్ ర్యాంక్ వచ్చి. మూడవది, పరిశుభ్రమైన కంటోన్మెంట్, అంటే సైనిక స్థావరాలు ఉన్నదాన్ని కంటోన్మెంట్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డ్ మూవ్, మూవ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఇచ్చాడు ఆన్సర్. సో ఇది సరైనదే, ఇది సరైనది. అండ్ ఆల్ ఇండియా క్లీనెస్ట్ సిటీ ర్యాంక్ మూడు, నవీ ముంబై. సో మీకు ఆల్ ఇండియా క్లీనెస్ట్ సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఇండోర్ ఉంది, ఇండోర్, అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చి సూరత్ ఉంది, సెకండ్ ర్యాంక్ వచ్చి సూరత్ ఉంది, అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చేసి నవీ ముంబై ఉంది. అంటే ఇది సరైనదే. ఇప్పుడు మొత్తం మీకు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు, తప్పు జత అన్నాడు. తప్పు జత అంటే ఏంటి, ఒకటోది తప్పు, రెండో తప్పు. సో అంటే ఆన్సర్ ఏమవుతుందంటే, ఒకటి మరియు రెండు అవుతుంది. ఆన్సర్ ఒకటి మరియు రెండు అవుతుంది, ఆన్సర్ ఒకటి మరియు రెండు. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ వన్, ఆ తర్వాత సో 102, పిఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి సో సరైన వ్యాఖ్యను, సరికాని ప్రకటన గుర్తించండి అన్నాడు. సరికాని ప్రకటన, ఇప్పుడు పిఎం విశ్వకర్మ యోజన అంటే ఏంటి, మనకు పిఎం విశ్వకర్మ యోజన మొత్తం 18 రకాల ఉప కులాల వాళ్లకు వర్తిస్తుంది. ఏది, సుతారి పని చేసే వాళ్ళకి, అండ్ పడవలు నిర్మించే వాళ్ళకి, అండ్ తర్వాత దర్జీలకి, అండ్ బార్బర్స్కి, అండ్ చెప్పులు కుట్టే వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రెండు దశలు ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ ప్రైమరీ ట్రైనింగ్ 5 నుంచి 7 రోజులు ఉంటుంది, అండ్ స్టాండర్డ్ ట్రైనింగ్ వచ్చేసి 10 రోజుల వరకు ఉంటుంది. ట్రైనింగ్ టైంలో ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తారు కంపెన్సేషన్, అంటే వాళ్ళు పని పోకుండా వస్తున్నారు కాబట్టి. అండ్ ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో ఫస్ట్ 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తారు, అది కనుక ప్రాపర్గా కడితే సెకండ్ ఫేజ్లో 2 లక్షలు ఇస్తారు. అంటే ఇందులో రెండు దశలు కలిపి 3 లక్షల రుణం ఇస్తారు. ఇది పథకానికి సంబంధించిన ప్రైమరీ డీటెయిల్స్. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. నాన్ మెకనైజ్డ్ బోట్లు కలిగి ఉన్న మత్స్యకారులకు పూర్తి స్థాయి సహకారం అందించడం కోసం భారత ప్రభుత్వం పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించి. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. యాక్చువల్గా 18 వృత్తుల వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు, ఇది 18 వృత్తుల వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు. దానిలో చర్మకారులు ఉన్నారు, చెప్పులు కుట్టేవాళ్ళు ఉన్నారు, బార్బర్ ఉన్నాడు, దర్జీ ఉన్నాడు, సుతారి పని చేసేవాడు ఉన్నాడు, చాలామంది ఉన్నారు. అందులో నాన్ మెకానిక్ బోట్లు అంటే ఏంటి, మోటార్తో నడిచే బోట్లు ఒకటి, మోటార్ కాకుండా ఇట్లా మనం తెడ్డు వేసుకుంటూ నడుపుతాం కదా, నాన్ మెకనైజ్డ్, మోటార్ లేని బోట్లు అన్నమాట, అదొకటి. వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏమన్నాడు, 18 వాళ్ళలో వీళ్ళు కూడా ఒకటి. ఇక రెండు అర్థాలు వస్తాయి.
నాన్ మెకనైజ్డ్ బోట్లు కలిగి ఉన్న మత్స్యకారులకు పూర్తి స్థాయి సహకారం అందించడం కోసం భారత ప్రభుత్వం పిఎం విశ్వకర్మ యోజన అంటే వాళ్ళ కోసమే ప్రారంభించింది అనే అర్థం కూడా వస్తుంది ఇక్కడ. వాళ్ళ కోసం కాదు, మొత్తం 18 కులాల వాళ్ళ కోసం రాడీ చేస్తారు, వాళ్ళు కూడా ఒకటి. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏదో నీవు వచ్చి రేపు మళ్ళీ నేను ఫస్ట్ చెప్తున్నాను. సో 18 ఇట్లలో వీళ్ళు కూడా ఒకటి కాబట్టి ఆన్సర్ సరిగ్గా అనుకోవచ్చుది. లేదు వీళ్ళ కోసం మాత్రమే సాయం చేశాడంటే తప్పు అవుతుంది, వీళ్ళ కోసం చేయలేదు, 18 కులాల వాళ్ళ కోసం చేశాడు. ఇప్పుడు నేను ఏమర్థం తీసుకుంటున్నా అంటే ఆ 18 కులాలలో నాన్ మెకనైజ్డ్ బోట్లు కలిగి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో ఇది సరైన ప్రకటన అంటున్నాను. కానీ వాడు ఎగ్జామ్ ఏమన్నాడు, సరికాని ప్రకటన అన్నాడు. అంటే రెండో చూడండి, పిఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు 2 విడతల్లో 6 లక్షల వరకు తాకట్టు లేకుండా రుణం ఇస్తారన్నాడు. 6 లక్షల రుణం 3 లక్షలు ఇస్తారు. ఫస్ట్ ఫేజ్లో 1 లక్ష ఇస్తారు, అండ్ అది కనుక ప్రాపర్గా చెల్లిస్తే సెకండ్ ఫేజ్లో 2 లక్షలు ఇస్తారు. సో 2 లక్షలు మొత్తం కలిపి 3 లక్షలు వస్తాయి అంటే తప్పు. ఇప్పుడు సరికాని జత అన్నాడు, సరికాని జత అంటే రెండోది సరికాదు, అంటే ఆన్సర్ 2 అవుతుంది, ఆన్సర్ 2 అవుతుంది. సో 2వది సరికాదు. ఓకేనా? రేపు పొద్దునే కీలవాడు ఇది కూడా తప్పు ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్లకు మాత్రమే తయారు చేశాడని వాడు అర్థం చేసుకున్నాడు అనుకో అది తప్పు అవుతుంది. కానీ మనం చెప్పిన ఆన్సర్ కరెక్ట్, ఇది సరైనది తప్పు, కాబట్టి 2 తప్పు. ఓకేనా? సో నెక్స్ట్ వన్, సో 103వ క్వశ్చన్ వచ్చేసి, సో చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్ అవార్డుల నుంచి వచ్చింది. వాడు ఏమన్నాడంటే ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నాడు. అంటే ఆ కింది ప్రకటనలు చదవండి, చదివిన తర్వాత ఆన్సర్ ఏదో సంగతి చూద్దాం. డాక్టర్ తల్లావజుల పతంజలి శాస్త్రి, ఈయన పీఠాపురం చెందినవాడు, కాకినాడ జిల్లా. సో డాక్టర్ తల్లావజుల పతంజలి శాస్త్రి తన కవిత్వం మరియు కథ కవితా సంకలన విభాగంలో తెలుగు భాషలో సాహిత్య అకాడమీ, సాహిత్య అకాడమీ అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అన్నాడు. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత, సో కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత, సో తల్లావజుల పతంజలి శాస్త్రికే వచ్చింది, ఉత్తమ రచయిత ఆయనకే వచ్చింది. ఏ పుస్తకానికి వచ్చింది? రామేశ్వరం కథలు అనే పుస్తకానికి వచ్చింది, రామేశ్వరం కథలు అనే పుస్తకానికి వచ్చింది. కానీ ఆయనకంటే కథల పుస్తకానికి వచ్చింది అవార్డు, కానీ ఏమన్నాడు, కథ అనట్లేదు, కవిత్వం అంటున్నాడు. సో అవార్డు వచ్చింది తల్లవజుల పతంజలి శాస్త్రికే, డౌట్ లేదు. కానీ వచ్చింది ఆయన కథల పుస్తకం రాసినందుకు, కథా సంకలనం రాసినందుకు. రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అంట. సో రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు, సో ఆయన రాసినటువంటి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు వచ్చి. ఇప్పుడు రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అంటే ఏంటంటే అది అనేక కథలు ఉన్నాయి దానిలో, అంటే కథలు రాసినందుకు వచ్చి, కాబట్టి తప్పు అవుతుంది. కవిత్వానికి రాలేదన్న, కథల పుస్తకానికి వచ్చి. రెండోది, డికే చదువుల బాబు తన లఘు కథలు వజ్రాల వానకి తెలుగులో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2023 లభించింది. సో ఎస్, ఇది సరైనది. సో డాక్టర్ డికే చదువుల బాబుకు వచ్చింది వజ్రాల వాన పుస్తకానికి ఉత్తమ బాలల రచయిత. అండ్ జానీ తక్కడశిల, మీకు ప్లేస్టోర్లో ప్రతిలిపి అనే యాప్ ఉంటుంది కదా, దానిలో తెలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్గా పనిచేస్తున్నాడు జానీ తక్కడశిల. తన దేవర కోటీషు పుస్తకానికి తెలుగులో సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2020 అందుకున్నాడు. యాక్చువల్గా సాహిత్య అకాడమీ యువ పురస్కారం జానీ తక్కడశిల, కరెక్టే. కానీ పుస్తకం దేవరకోట కాదు, పుస్తకం ఏంటంటే వివేచని, పుస్తకం ఏంటంటే వివేచని వచ్చింది ఆయనకే, కానీ పుస్తకం అది కాదు, కాబట్టి ఇది కూడా తప్పు అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, పై ఇచ్చిన ప్రకటనలో సరికానివి అన్నాడు. సరికానివి అంటే 1వది సరికాదు, తర్వాత 3వది సరికాదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, సో తల్లవజుల పతంజలి శాస్త్రికి ఉత్తమ రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ 2023 వచ్చింది, కానీ కథల సంకలనానికి వచ్చింది, కవిత్వానికి కాదు, కాబట్టి తప్పు. అండ్ రెండు, వజ్రాల వాన పుస్తకానికి చదువుల బాబుకు వచ్చింది ఉత్తమ బాలల రచయిత, సరైనది. మూడోది, జానీ తక్కడశిలకు వచ్చింది యువ పురస్కారం, కానీ పుస్తకం దేవర కోటీష్ కాదు వివేచని. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 1 మరియు 3 తప్పు, ఆ స్టేట్మెంట్లు తప్పు. ఓకే? అండ్ సో నెక్స్ట్ వన్, 104, ప్రైవేట్ రంగంలో వారి స్థానిక నివాసితులకు అంటే లోకల్ వాళ్లకు 70% రిజర్వేషన్ హామీనిచ్చే చట్టాన్ని ఏ రాష్ట్రంలో హైకోర్టు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ కొట్టేసి. రీసెంట్గా ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్కడ లోకల్ వాళ్లకు ప్రైవేట్ కంపెనీలలో 70% రిజర్వేషన్ ఇస్తూ చట్టం తీసుకొచ్చింది, దాన్ని తప్పని పంజాబ్ అండ్ హర్యానా కొట్టేసి. అంటే పంజాబ్ హర్యానాలకు ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు ఉంటుంది. అండ్ ఇక్కడ ఆన్సర్లో పంజాబ్ హర్యానా ఏదో ఒకటి ఉండాలి. సో ఆన్సర్లో కర్ణాటక, హర్యానా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు, కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే హర్యానానే. ఒకవేళ పంజాబ్ ఉంటే మీకు సరైన ఆన్సర్ తెలవాలి. సో హర్యానా. ఓకే? అండ్ సో నెక్స్ట్ వన్,
ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఒకటి నాలుగు సార్లు చదివితే తప్ప అర్థం కావు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్లీన్ గంగా నేషనల్ మిషన్, ఓకేనా? సో దీన్ని నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా అని పిలుస్తారన్నమాట. సో జలశక్తి మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్లీన్ గంగా నేషనల్ మిషన్ నేతృత్వంలో గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ క్యాప్ 28 సదస్సు నందు న్యూఢిల్లీలో ప్రారంభించబడింది అన్నాడు. సో బ్రదర్, ఇక్కడ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ క్యాప్ 28 సదస్సులో ఏర్పడ్డది. కానీ ఇది న్యూఢిల్లీలో కాదు, దుబాయ్. న్యూఢిల్లీలో కాదు, దుబాయ్. సో అంటే ఇది తప్పు. ఓకే, రెండోది గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనేది 11 దేశాలలో 275 ప్లస్ ప్రపంచ నదీ పట్టణాలను కలుపుకొని ఒక ప్రత్యేకమైన కూటమి, సరైనది. అండ్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఎస్, ఇది కూడా సరైనది. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, దీనికి ఆన్సర్ పై ప్రకటనలు ఏవి సరైనవి అన్నాడు. ఏవి సరైన అంటే ఒకటో తప్పు కదా, రెండోది మూడోది సరైనది. సో రెండోది మూడోది అంటే ఆప్షన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. సో రెండు మరియు మూడు. సో ఇది అవుతుంది ఆన్సర్. నాలుగోది రెండు మరియు మూడు ఆన్సర్ సరైనది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఆ తర్వాత 106. ఈ క్రింది వాణిలో తప్పు ప్రకటన గుర్తించండి అన్నాడు. వాడన్నాడు తప్పు ప్రకటన గుర్తించండి అని చూద్దాం. సో ఇది రాక్షసత్వం పరాకాష్ఠ. ఇది ఇష్యూ ఏంటంటే, ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్ లాంటి మామూలు క్రీడల మీద అసలు ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం చాలా రేర్. ఈ క్వశ్చన్ పేపర్ చూసి ఏమనిపిస్తుందంటే, మీరు కరెంట్ అఫేర్స్ 3 నెలల కరెంట్ అఫేర్స్ మీనే వచ్చి ఉండొచ్చు క్వశ్చన్లు, కానీ ఈ స్థాయి క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలంటే మీకు 1 ఇయర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి. అంటే ఒక్కొక్క దాన్ని అంటే డెప్త్గా చదవాలి. ఈరోజు 20-30 క్వశ్చన్లకు కీ పేపర్ చేయడానికే మాకు 3 గంటలు టైం పట్టిందంటే, సో అంటే చెప్పొచ్చు నేను 20 నిమిషాలు వేసి పడేసిన, 30 నిమిషాలు వేసి పడేసిన, నేను చెప్పిన అలాగేళ్ళ క్వశ్చన్లు వచ్చినాయి, చూసిరా నేను చెప్పిన అలాగేళ్ళు వచ్చినాయి, ఇదే ఉండదు. మా అంటే ఏం చెప్తారు, ఇప్పుడు కోచింగ్ సెంటర్లో 4 రోజులలో కరెంట్ అఫేర్స్ చెప్పిస్తారు. ఏం చెప్తారు, ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్ అనేది చైనాలో జరిగిందని చెప్తాం. ఓకేనా? అందులో ఇంపార్టెంట్ ఒకనికి గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్తాం. కానీ ఇంత డెప్త్గా చెప్పరు కదా. ఇది 4 వేరు వేరు దానికి సంబంధించిన కరెంట్ అఫేర్స్. మళ్ళీ 4 వేరు వేరు దానికి సంబంధించిన కరెంట్ అఫేర్స్ ఏంటో చూద్దాం. ఇదేమో ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్, ఇదేమో హాకీ, చూద్దాం. సో మాన్సింగ్ అనే ఒక స్పోర్ట్స్ పర్సన్, మాన్సింగ్ ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్ బంగారు పతకం సాధించిన రెండో భారతీయుడు. ఎస్, ఇట్స్ కరెక్ట్. సో యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే, మనకు ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో, సో అది చైనాలో జరుగుతుంది. ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్ అనేది చైనాలో జరుగుతుంది. ఓకేనా? సో ఈ చైనాలో జరుగుతుంది. సో దీనిలో మాన్సింగ్కి గోల్డ్ మెడల్ వచ్చింది. మరి రెండో భారతీయుడు అన్నా, ఫస్ట్ టీ గోపి అనేవాడికి వచ్చింది. టీ గోపి, సో ఆయనకు 2017లో వచ్చింది, ఈయనకు 2024లో వచ్చింది. ఎస్, ఇట్స్ కరెక్ట్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, ఎఫ్ఐహెచ్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అని అర్థం. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ హాకీ స్టార్ అవార్డ్స్ 2023లో హార్దిక్ సింగ్ పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎంపికయ్యాడు. ఎస్, ఇట్ సరైనది. అండ్ భారత మహిళా హాకీ కెప్టెన్ సుశీలా చాను, సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హాకీ స్టార్ అవార్డ్స్ 2023లో బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకో. బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు భారత మహిళకే వచ్చింది, కానీ సుశీలా చాను కాదు. ఎవరు, సవితా పూనియా. అవార్డు వచ్చింది సవితా పూనియాకు వచ్చింది. సో అంటే తప్పు, ఇది తప్పు. ఓకేనా? ఇడేమన్నాడు ఇక్కడ. సో నాలుగోది, ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. తప్పు ప్రకటన గుర్తించండి అన్న. ఒకటోది సరైనది, రెండోది సరైనది, మూడోది తప్పు. సో ఇక 4వది ఒకసారి పైకి వెళ్దాం. సో 4వది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అవార్డ్స్ 2023లో శుభ్మన్ గిల్ ఎమర్జింగ్. ఇప్పుడు ఇది తప్పు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అవార్డ్స్ 2023లో శుభ్మన్ గిల్కు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వచ్చింది అన్నాం. సో ఎమర్జింగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్కి రాలేదు, రచిన్ రవీంద్రకు వచ్చింది. న్యూజిలాండ్కి చెందిన రచిన్ రవీంద్రకు వచ్చింది ఎదుగుతున్న క్రీడాకారుడు అవార్డ్. సో తప్పు జత గుర్తించండి అన్నాడు. సో తప్పు జత గుర్తించండి అన్నాడు కాబట్టి, సో మూడోది నాలుగోది తప్పు. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఆ తర్వాత
భారత దేశంలో మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు అన్నారు. సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే జొన్నగిరిలో ఏర్పాటు చేస్తున్నారు, జొన్నగిరిలో. సో డెక్కన్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సంవత్సరానికి 750 కిలోల బంగారాన్ని ఆ ప్రాజెక్ట్ నుంచి తీయబోతున్నారు. అది సంవత్సరం ఎండింగ్ కల్లా స్టార్ట్ కాబోతుంది, 2025 కల్లా స్టార్ట్ కాబోతుంది. ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అని అన్నాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా రుద్రవరం మండలం. సో విలేజ్ నేమ్ వచ్చి జొన్నగిరి. సో విలేజ్ నేమ్ వచ్చి జొన్నగిరి, కానీ ఇక్కడనే మండలాలు ఇచ్చాడు. ఏ మండలంలో ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటంటే తుగ్గలి, కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఉంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఆ తర్వాత సో 108కి వెళ్దాం. ఈ క్రింది వాణిలో ఏది తప్పుగా జతపరచబడింది అన్నాం. జగనన్న తేడు, నాలుగు స్కీమ్స్ ఇచ్చి ఒకటే దానిలో ఇచ్చేశాడు జగనన్న చేదోడు. ఇది రజక మరియు నాయు బ్రాహ్మణులకు మెరుగైన జీవనోపాధి కోసం సంవత్సరానికి 10,000 ఆర్థిక సాయం అందిస్తుంది. ఎస్, సో జగనన్న చేదోడులో సో సంవత్సరానికి 10,000 ఆర్థిక సాయం ఇస్తారు, కానీ మనకు తప్పుగా జతపరచబడ్డవి మాత్రమే అన్నాడు. ఓకేనా? రెండు, జగనన్న తోడు, అర్హులైన పేద సన్న మరియు చిన్న వ్యాపారులకి ఆర్థిక స్వాతంత్రం కల్పించిన ఉద్దేశంతో 10,000 వరకు పెట్టుబడి ఇస్తారు. ఎస్, ఇది సరైనది. అండ్ మూడోది జగనన్న జీవక్రాంతి, బీసీ ఎస్సీ ఎస్టీ సో వర్గాలకు చెందిన మహిళలకు, సో మీకు మహిళలకు సాధికారిత సామాజిక స్థిరత అందించడం కోసం గొర్రెలు మరియు మేకలు యూనిట్లు అందజేస్తారు. ఒకటో స్టేట్మెంట్ సరైనదే, రెండో స్టేట్మెంట్ సరైనదే, మూడో స్టేట్మెంట్ సరైనదే. మరి నాలుగోది చూద్దాం. వైఎస్ఆర్ నవోదయం పథకం రవాణా రంగంలో ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇది తప్పు. ఇది సో రవాణా రంగంలో కాదు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం ఉద్దేశించింది. సో ఇది యాక్చువల్గా ఎంఎస్ఈమీ కోసం, ఇది ఎంఎస్ఈమీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం, ఇది తప్పు. వాడు ఏమన్నాడు, ఈ క్రింది దానిలో తప్పు జత గుర్తించని అన్నాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఆన్సర్ వచ్చేసి నాలుగోది, నాలుగో తప్పు. ఇది సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల కోసం ఉద్దేశించింది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఆ తర్వాత ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కింద, సో ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కింద ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నా. సో ఆన్సర్ ఈజ్ పల్నాడు జిల్లా, ఆన్సర్ పల్నాడు జిల్లా. సో మీకు వచ్చేసి పల్నాడు జిల్లా నెక్రేకల్లి మండలం, పల్నాడు జిల్లా నెక్రేకల్లి మండలం, నెక్రేకల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు, గుండ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు. అదే సో ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఫర్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి త్రీ, ఆన్సర్ వచ్చి త్రీ. అండ్ నెక్స్ట్ వన్, సో 110వది వచ్చేసి 9వ ఆసియా శీతాకాలపు క్రీడలకు సంబంధించి ఈ ప్రకటనలు పరిగణించండి అని అన్నాడు. ఇవన్నీ ఆసియా శీతాకాలపు క్రీడలకు సంబంధించిన ప్రకటనలు. సో పరిగణించండి అన్నాడు. తర్వాత తప్పైనవంటాడా సరైనవంటాడా తర్వాత చూద్దాం. 9వ ఆసియా శీతాకాలపు క్రీడలు 2025 సో చైనాలోని బీజింగ్లో నిర్వహించబడతాయి అని అన్నాడు. సో చైనాలోని బీజింగ్లో కాదు, చైనాలోని హార్బిన్లో నిర్వహించబడతాయి, హార్బిన్లో, ఇది తప్పు. చైనాలో జరుగుతున్నాయి కానీ బీజింగ్ కాదు, హార్బిన్. 9వ ఆసియా శీతాకాలపు క్రీడల 2025 అధికారిక నినాదం డ్రీమ్ ఆఫ్ వింటర్ లవ్ అమాంగ్ ఆసియా. ఎస్, ఇట్స్ కరెక్ట్. 3వది 9వ ఆసియా క్రీడ శీతాకాలపు క్రీడ 2025 రెండు టైగర్ మస్కట్లు పేర్లు యింగ్యింగ్ నిని అన్నాడు. ఇది ఇక్కడ ఇంగ్లీష్ చూడండి, వైఐఎన్జి వైఐఎన్జి అంటే యింగ్ యింగ్ నిని అన్నారు. కానీ ఇక్కడ మస్కట్ వచ్చేసి యింగ్ యింగ్ నిని కాదు, బిన్ బిన్ నిని, బిన్ బిన్ నిని అన్న వాడు ఇచ్చిన రెండు మస్కట్లలో నిని కరెక్టే కానీ బిన్ బిన్ తప్పు. కాబట్టి ఏమైతే స్టేట్మెంట్ తప్పు, స్టేట్మెంట్ మొత్తం కరెక్ట్ ఉంటేనే కరెక్ట్ అంట. 4వది 2024 జనవరి 11 9వ ఆసియా శీతాకాలపు క్రీడల 2025 చిహ్నం బ్రేక్ త్రూ అధికారికంగా ప్రకటించబడింది, సరైనది. ఇప్పుడు ఇచ్చిన నాలుగు స్టేట్మెంట్లలో ఒకటోది తప్పు, రెండోది సరైనది, మూడోది తప్పు, నాలుగో సరైనవి. సో ఇప్పుడు దీనిలో వాడు ఆన్సర్ ఏమిచ్చాడు అంటే ఏమడిగాడు, పై వాటిలో ఏది సరైనవి అన్నాడు. సో పై వాటిలో ఏది సరైనవి అంటే ఏంటి, రెండు మరియు నాలుగు సరైనవి, రెండు మరియు నాలుగు సరైనవి. సో ఆన్సర్ ఇది, రెండు మరియు నాలుగు సరైనవి. ఓకేనా? సో నెక్స్ట్ వన్,
ఆ తర్వాత వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సో ఇది 2016 తెలంగాణ గ్రూప్ 2 లో కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది ఇది తెలంగాణలో ఇంతవరకు ఒకటే ఒక గ్రూప్ 2 జరిగింది 10 సంవత్సరాల్లో 2016 నవంబర్ లో అప్పటిలో ఏ దేశాన్ని WHO మలేరియా రహిత దేశంగా ప్రకటించారని 2016 లో అడిగారు శ్రీలంక సేమ్ అలాంటి క్వశ్చన్ ఇది కూడా సో ఏమన్నాడు 2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా రహిత ధృవీకరణ పత్రం ఏ దేశం సాధించింది అంటే ఏ దేశం మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది కాబో వెర్దే సో ఆన్సర్ వచ్చేసి సి ఆ సారీ 2 ఆన్సర్ వచ్చేసి 2 కాబో వెర్దే అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్పోల్ ప్రకారం సైబర్ మోసాలకు బాధితులను బలవంతం చేయడానికి పాల్పడిన మానవ అక్రమ రవాణాకు సంబంధించి భారతదేశంలో మొదటి కేసు ఏ రాష్ట్ర పోలీసులు నమోదు చేశారని అడుగుతున్నాడు సో బ్రదర్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చూడండి మనకు సైబర్ నేరాలు చేయడం కోసం మీ ఓటీపీ చెప్పండి అని ఫోన్లు చేస్తారు కదా అట్లా ఫోన్లు మాట్లాడించడం కోసం మనుషులు కావాలి కదా వాళ్ళని వేరే దేశం నుంచి అక్రమ రవాణా కింద తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తామని తీసుకొచ్చి బలవంతంగా కాల్ చేయించారన్నమాట ఇప్పుడు అక్రమ రవాణా అంటే ఏంటి డ్రగ్స్ సప్లై కోసమో వ్యభిచారం కోసమో అక్రమ మానవ అక్రమ రవాణా జరుగుతుంది కానీ ఇలా కాదు సైబర్ కాల్స్ చేయించడం కోసం ఉద్యోగాల పేరుతో మనుషులను తీసుకెళ్లి వాళ్ళని బంధించి వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళతో కాల్స్ చేయించారు ఇలాంటి కేసు మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడ నమోదైంది అని అన్నగాడు సో ఇక్కడ అంటే తెలంగాణ పోలీసులు నమోదు చేశారు సో ఆన్సర్ వచ్చేసి తెలంగాణ తెలంగాణ సో వెరీ రీసెంట్ గా మనకు అర్జున అవార్డ్స్ వచ్చినాయి నవంబర్ ఎండింగ్ లో అర్జున అవార్డ్స్ వచ్చి ఏమన్నాడంటే ఇక్కడ వాళ్ళ పేరు ఇచ్చాడు ఇక్కడ క్రీడ ఇచ్చాడు వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు జతపరచండి అని అన్నాడు సో చాలా మంచి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి సో రీతు నేగి రీతు నేగి సో ఎవరు రీతు నేగి రీతు నేగి సో ఇక్కడ రీతు నేగి వచ్చి కబడ్డీ అంటే ఏకు ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది అండ్ శీతల్ దేవి అందరూ తెలుసు రెండు చేతులు లేవు పారా ఆర్చర్ కాళ్ళతోనే బాణాలు ఇస్తుంది సో బి వచ్చేసి ఏంటి అంటే 4 బి వచ్చేసి 4 అండ్ నౌరం రోషి బీనాదేవి సో వచ్చేసి ఉషు అండ్ సి వచ్చేసి 5 ఉషు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి దీక్ష డాగర్ వచ్చి స్పాష్ అంటే డి ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది అండ్ హరీందర్ పాల్ సింగ్ సంధు సో ఈయన ఎవరంటే సారీ సో దీక్ష డాగర్ వచ్చి మనకి గోల్ఫ్ వన్స్ అగైన్ సో రీతు నేగి వచ్చి కబడ్డీ సో ఏ వచ్చి కబడ్డీ అండ్ శీతల్ దేవి వచ్చేసి పారా ఆర్చరీ సో 4 అండ్ సి రోషే బీనాదేవి వచ్చేసి ఉషు 5 అండ్ దీక్ష డాగర్ వచ్చేసి స్క్వాష్ అంటే 1 అండ్ హరీందర్ పాల్ సింగ్ సంధు అంటే సో సారీ దీక్ష డాగర్ అంటే గోల్ఫ్ సో హరీందర్ పాల్ సింగ్ సంధు అంటే స్క్వాష్ సో ఈ అనేది ఏంటంటే 3 అవుతుంది సో ఇప్పుడు 2 4 5 1 3 సో 2 4 5 1 3 సో ఆన్సర్ 4 అవుతుంది ఆన్సర్ 4 ఆన్సర్ 4 ఓకే అండ్ సో నెక్స్ట్ వన్ ఈ క్రింది ప్రముఖ వ్యక్తులలో ఎవరికి కళారంగంలో కృషి చేసినందుకు గాను పద్మశ్రీ అవార్డు లభించింది మీకు 2024 నుంచి ఒక 8-8 క్వశ్చన్లు వేశాడు సో ఎవరికి వచ్చింది ద్రోణ భుయాన్ ఈయన కళారంగంలో చేసిన కృషికి వచ్చింది అండ్ గులాం నబీదార్ సో ఇక్కడ గులాం నబీదార్ మనకు గులాం నబీదార్ ఎవరైతే ఉన్నారో ఈయన జమ్మూ కాశ్మీర్ చెందిన వ్యక్తి ఈయన కూడా కళారంగంలో చేసిన కృషికి వచ్చింది రాజారాం జైన్ సో యాక్చువల్గా రాజారాం జైన్ ఉత్తరప్రదేశ్ వాడు ఈయన ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్లో వచ్చి ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్లో వచ్చి ఇది చాలా టఫెస్ట్ క్వశ్చన్ ఒక న్యూసెన్స్ క్వశ్చన్ ఇది ఎందుకంటే పద్మశ్రీ అవార్డు వచ్చిన 89 మంది పేర్లు గుర్తుండవు కదా తో దాసరి కొండప్ప తెలంగాణ అండ్ ఆర్ట్స్ కళారంగంలో చేసిన కృషికి వచ్చింది అండ్ దాకు మాజీ ఈయన వెస్ట్ బెంగాల్ వాడు సోషల్ వర్క్లో చేసిన కృషికి వచ్చింది ఇప్పుడు 5 రంగాల్లో పనిచేశారు ఏమన్నాడు కళారంగంలో పనిచేస్తున్న ఎవరికి వచ్చింది అన్నాడు అంటే 1 2 అండ్ తర్వాత వచ్చేసి 4 ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ 1 2 4 ఆన్సర్ వచ్చేసి ఏ 1 2 4 ఆన్సర్ వచ్చేసి ఏ ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో 115 క్వశ్చన్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ 2023 సెప్టెంబర్
తొమ్మిదిన G20 సమ్మిట్ సందర్భంగా ప్రారంభించబడింది. మనకు G20 సమ్మిట్ వచ్చేసి సో 2023 September 9 to 10 వరకు న్యూఢిల్లీలో జరిగింది కదా, అప్పుడే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ కూడా ఏర్పడింది. ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో G20 ఇతర దేశాల్లో ఏవి బయోఫ్యూయల్ అలయన్స్కి మద్దతు ఇస్తున్నాయి అంటే G20 సమావేశం సందర్భంగా ఏర్పడింది కాబట్టి దీని G20 దేశాలు మద్దతు ఇస్తున్నాయి. కానీ G20 దేశాలు కాకుండా వేరే దేశాలు కూడా కొన్ని సో దీని మద్దతు ఇస్తున్నాయి అన్నాడు. యాక్చువల్గా నాన్ G20 దేశాలు ఏవైతే ఉన్నాయో 8 దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఫస్ట్ ఆ పేర్లు రాస్తా చూడండి, సీషెల్స్ అండ్ తర్వాత ఐస్లాండ్ అండ్ తర్వాత కెన్యా అండ్ తర్వాత గయానా అండ్ తర్వాత పరాగ్వే అండ్ తర్వాత శ్రీలంక అండ్ తర్వాత ఉగాండా తర్వాత ఫిన్లాండ్ ఇవి మద్దతు ఇస్తున్నాయి. ఇవి నాన్ G20 దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఇప్పుడు పరాగ్వే ఇందులో ఉందా లేదా? పరాగ్వే ఉంది కదా, ఓకే ఇట్స్ కరెక్ట్. శ్రీలంక కరెక్ట్, గయానా, సీషెల్స్, ఫిన్లాండ్, చిలీ తప్పు. ఇక్కడ ఏమన్నాడు, G20 ఇతర దేశాలు ఏవి గ్లోబల్ ఫ్యూయల్ అలయన్స్కి మద్దతు ఇస్తున్నాయి అండి, ఇవన్నీ మద్దతు ఇస్తున్నాయి ఒక చిలీ తప్ప. అంటే ఏంటి, 5 తప్ప అన్ని, 1, 2, 3, 4, 6 తప్పు, 2, 3 తప్పు, 1, 2, 3, 4, 6 ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఈ దేశాలు మద్దతు ఇస్తున్నాయి, ఈ దేశాలు ఒక చిలీ తప్ప అన్ని మద్దతు ఇస్తున్నాయి. అంటే 5 తప్ప అన్ని ఆప్షన్స్ అవుతాయి, 1, 2, 3, 4, 6 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ తర్వాత 116. ఇది మరీ సిల్లీ క్వశ్చన్ ఇది, ఎందుకంటే దేశంలో మొట్టమొదటి సబ్మెరైన్ టూరిజం ఇది గుజరాత్ వాళ్ళు చేపట్టారు. ద్వారకా అంటే సముద్రంలో ముడిగి ఉన్న శ్రీకృష్ణుడి పట్టణం ఉందిగా ద్వారకా, దానికి పక్కన ఉన్న బేట్ ద్వారకా అనే ద్వీపం ఉంటుంది ఒకటి. ఇప్పుడు అక్కడనే అతిపెద్ద తీగల వంతెన మోడీ స్టార్ట్ చేశాడు. సో దానిలో సబ్మెరైన్ లోపల వెళ్ళి చూడడం కోసం టూరిజం స్టార్ట్ అవుతుంది. సబ్మెరైన్ల పొడవుగా ఉంటుంది. మన ఫ్లైట్లో విండోదికి ఒక సీటు ఉంటే పక్క ఒక్కొక్క సీటు ఉంటుంది కదా, ఇలా కాకుండా ఇటు 12 సీట్లు ఉంటాయి, అందరికీ విండో సీట్స్ వస్తాయి, పక్క సీట్ ఉండదు. అండ్ దానిలో డ్రైవర్స్, ఇతర స్నాక్స్ అమ్మే వాళ్ళు అంతా 30 మంది స్టాఫ్ ఉంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చాడు, గుజరాత్ ప్రభుత్వం ఎవరి సహకారంతో దేశంలో మొట్టమొదటి సబ్మెరైన్ టూరిజం ప్రారంభించింది? ఎవరి సహకారంతో అంటే ఏ సంస్థ సహకారంతో కాదు, అది నడిపే సబ్మెరైన్ ఎవరు నిర్మిస్తున్నారా అని అర్థం. ఇక్కడ ఇంత సిల్లీ క్వశ్చన్ ఇస్తారా? సో దీన్ని ముజగౌ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మిస్తున్నారు. సో ఇది ఆన్సర్ అవుతుంది, ఇది ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి జర్మనీకి చెందిన కంపెనీ పెప్పర్ మోషన్, ఆ కంపెనీ పేరు పెప్పర్ మోషన్. ఓకేనా? సో వాళ్ళు ఈవీ బస్సులు మరియు ట్రక్కుల తయారీ యూనిట్కి సంబంధించి ఏ ప్రాంతంలో 800 ఎకరాల్లో 4,640 కోట్ల పెట్టుబడి పెట్టానుంది? ఆన్సర్ ఏంటంటే పుంగనూరు. సో ఆన్సర్ 4, పుంగనూరు, చిత్తూరు జిల్లా పుంగనూరులో పెడుతున్నారు. ఓకేనా? అండ్ సో నెక్స్ట్ వన్ గేమింగ్ మరియు సోషల్ మీడియాపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం సహకారంతో కర్ణాటక ప్రభుత్వం ఈ క్రింది వాటిలో ఏది ప్రారంభించింది? డిజిటల్ డిటాక్స్, డిజిటల్ వన్ స్టాప్, డిజిటల్ స్మార్ట్, డిజిటల్ బెంగళూరు 1. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సో డిజిటల్ డిటాక్స్. సో ఆన్సర్ 1, డిజిటల్ డిటాక్స్. ఓకే, నెక్స్ట్ అంతర్జాతీయ విద్యా దినోత్సవం. సో మనకు అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి 24వ తేదీన సో నిర్వహిస్తుంటారు. సో అంతర్జాతీయ విద్యా దినోత్సవం, సో నేపథ్యం ఏంటి, థీమ్, ఇతివృత్తం. ఆల్రెడీ మీ క్లాస్లో చాలాసార్లు చెప్తాం థీమ్ మీద క్వశ్చన్లు అడుగుతాడని. సో ఏంటంటే లెర్నింగ్ ఫర్ పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అండ్ పీస్. లెర్నింగ్ ఇన్వెస్ట్ ఇన్ పీపుల్, ప్రియారిటీస్ ఎడ్యుకేషన్. లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. సో ఆన్సర్ వచ్చేసి లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్, 3. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో లాస్ట్ క్వశ్చన్, సో ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్, ఆన్సర్ సెలెక్ట్ చాలా కష్టమైంది. భారతదేశపు మొట్టమొదటి నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్, NH66, ముంబై గోవా జాతీయ రహదారిపై నిర్మించబడింది. ఎస్, ఇట్స్ కరెక్ట్. ఓకేనా? స్టీల్ స్లాగ్స్ టెక్నాలజీని సో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ మరియు సెంట్రల్ రోడ్ రిజిస్ట్రేషన్ అభివృద్ధి చేశాయి. లేదు, ఇక్కడ ఎక్కడ కూడా మీకు భారత ప్రభుత్వ అధికార ప్రకటనలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ పేరు లేదు. దీన్ని సిఎస్ఐఆర్కు చెందిన సిఆర్ఆర్ఐ అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అభివృద్ధి చేశారు. సిఆర్ఆర్ఐ అభివృద్ధి చేసింది, కానీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్కి ఎటువంటి పార్ట్నర్షిప్ లేదు.
ఐజీబీసీ సిఆర్ఆర్ఏ సాంకేతిక మార్గదర్శకంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ NS66 ముంబై గోవా జాగ్రత్త ధరపై 1 కిలోమీటర్ 4 లైన్ స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మించింది. ఇదంతా కరెక్టే, కానీ ఎప్పుడు ఐజీబీసీ అనేది లేకపోతే, ఐజీబీసీ లేక అది సిఎస్ఐఆర్ కనుక ఉంటే సరైన ఆన్సర్ అవుతుంది. మీరు చాలా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తారు కదా, మొత్తం కరెక్టే ఇస్తున్నాడు, ఎక్కడ ఒక చిన్న ఓడి తప్పిస్తున్నాడు. సో దీనిలో ఇప్పుడు ఏంటి, ఏది సరైనవి అని అన్నాడు. ఏది సరైనవి అంటే ఒకటి మాత్రమే సరైనది. ఓకేనా, ఇది ఇష్యూ. సో చాలా డిఫికల్ట్ పేపర్ ఇది. సో యాక్చువల్గా గ్రూప్ టూ గ్రూప్ అని ఇట్లాంటి స్టాండర్డ్ ఉంటుంది. సో ఇప్పటికైనా పరివర్తన చెందండి, ఎందుకంటే స్టూడెంట్స్ డిమాండ్ చేస్తేనే సో ఇన్స్టిట్యూషన్స్ కూడా మీ క్లాసెస్ లాంగ్ రన్ చేస్తాయి. సో ఎందుకంటే మీకు చాలామంది కరెంట్ అఫేర్స్ అంటే ఏంది, లాస్ట్గా 2-3 రోజులు చెప్పవచ్చులే. ఈవెన్ మీరు షైన్ ఇండియా లాంటి మ్యాగజైన్లు అండ్ ఇతర మ్యాగజైన్లు చదివినా కానీ ఈ క్వశ్చన్లకు మ్యాక్సిమం చాలామంది ఆన్సర్ చేయలేని పరిస్థితి. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి, అండ్ ప్రతి దాన్ని డీటెయిల్గా చదవాలి, దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా చదవాలి. ఓకేనా, అట్లయితేనే ఆన్సర్ చేస్తారు. సో అందరికీ పేపర్ టఫే, మీకు ఒకరికి ఇద్దరికి కాదు, అందరికీ టఫే. సో ఒకవేళ జాగ్రఫీ అండ్ వేరే పేపర్ హిస్టరీ కూడా టఫ్ వచ్చినా నష్టమేం లేదు, ఎందుకంటే కట్ ఆఫ్ మార్కులు తగ్గుతాయి, నష్టమేం లేదు. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగానే వ్యవహరించారని అనుకుంటున్నా. ఎనీహౌ ఆల్ ది బెస్ట్. సో 65 నాకు తెలిసి కట్ ఆఫ్ ఉండొచ్చు, కరెంట్ అఫేర్స్లో 15 మార్క్స్ ద బెస్ట్ స్కోరే. సో అనుకున్నంత ఈజీ గేమ్ ఉండదు, ఇంకా రేపు గడుస్తున్న కొద్దీ దీనిలో కొత్త లోపాలు బయటపడుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఎనీహౌ, సో టెన్షన్ పడకండి, సో జాగ్రత్తగా ఉండండి, అండ్ మెయిన్స్ కూడా జాగ్రత్తగా సో రాయండి. అండ్ సో నెక్స్ట్ ఇంకా వేరే అదర్ నోటిఫికేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతుండగా, కరెంట్ అఫేర్స్ అనేది కామన్ సబ్జెక్ట్ కాబట్టి సో అందరు కూడా సో జాగ్రత్తగా, మీకు నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా జాగ్రత్తగా చదువుతూ ఉండండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.